सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम। हरि ओम। यक्ष प्रश्नलु 46 శ్లోకాలు పూర్తి చేశాం, 47వ శ్లోకం చదివాము, మరొకసారి చూడండి. యక్షుడి యొక్క ప్రశ్న 47వ శ్లోకం. యక్ష ఉవాచ కేన స్విత్ శ్రోత్రియో భవతి కేన స్విత్ విందతే మహతు కేన స్విత్ ద్వితీయవాన్ భవతి రాజన్ కేన చ బుద్ధిమాన్. యక్షుడు అడుగుతున్నాడు, రాజన్, ఓ రాజా, యమధర్మరాజు చెప్పకుండానే చెప్తున్నాడు, నువ్వేనయ్యా రాజు అని. పాపం వీళ్ళు ఉండడానికి నీడవాడలేదు ఇప్పుడు. అవునా, ధర్మబద్ధంగా వచ్చింది, లాగేసుకున్నారు వాళ్ళు. వీళ్ళ ప్రయత్నంతో కట్టుకున్నది కూడా లాగేసుకున్నారు, మోసంతో అడవులకు పంపించారు. ఆయన యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని కానీ, మనోస్థిరత్వాన్ని కానీ, బుద్ధిలో జ్ఞానాన్ని కానీ ఏది పోగొట్టుకోలేదు ధర్మరాజు. కాబట్టి ఆయన రాజన్ అంటున్నారు. వ్యక్తి అభివృద్ధి పతనం అనేది చుట్టూ ఉన్న విషయాల మీద ఆధారపడి ఉండదు. మనస్సు నిలకడగా ఉందా, మనిషి స్థిరంగా ఉన్నాడు. మనసు నిలకడ కోల్పోయిందా, మనసు పతనం అయ్యాడు. మనసును నిలకడగా ఉంచుకొని బుద్ధిలో ఉన్న జ్ఞానాన్ని పోగొట్టుకోకుండా రక్షించుకోగలిగితే వ్యక్తి చుట్టూ ఉన్న విషయాలన్నీ, రాజ్యము, అధికారము, వస్తువులు, వాహనాలు అన్నీ పోయిన మళ్ళీ వచ్చేస్తాయి. అదే చెప్తున్నాడు చెప్పకుండానే, రాజన్, ఓ రాజా, నువ్వేనయ్యా రాజవు. కేన స్విత శ్రోత్రియో భవతి. మానవుడు శ్రోత్రియుడు, జ్ఞాని ఎలా అవుతాడు? శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అని అంటారు మహాత్ముణ్ణి, గురువుని. శ్రోత్రియుడు అంటే బాగా విన్నవాడు అని. ఏం విన్నవాడు? కబుర్లు వింటున్నవాడు అని కానీ, ఏదో టీవీలు వస్తూ ఉన్నటువంటి సీరియళ్ళు అన్నీ వింటూ ఉన్నవాడు అని కానీ కాదు. శ్రోత్రియుడు జ్ఞాని, శాస్త్ర జ్ఞాన సంపన్నుడు ఎప్పుడవుతాడు? ఎవరు జ్ఞాన సంపన్నుడు? కేనస్వితో విందతే మహతో, గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు ఎప్పుడవుతాడు? కేనస్వితు ద్వితీయవాన్ భవతి, ఎప్పుడు రెండవది కలిగిన వాడో అవుతాడు, లేదా రెండవది అయినవాడు అవుతాడు. రాజన్ కేనచ బుద్ధిమాన్, అయ్యా దేనివల్ల బుద్ధిమంతుడు అవుతాడు? 4 ప్రశ్నలు. దేనితో శ్రోత్రియుడు, జ్ఞాన సంపన్నుడు, రెండవది కలిగిన వాడు, బుద్ధిమంతుడు దేనివల్ల అవుతాడు? ధర్మరాజు జవాబు చెప్తున్నాడు చూడండి.
పైకి చూస్తే ఇవన్నీ ఒకటేగాన ఉన్నట్లే అనిపిస్తాయి, కానీ సూక్ష్మంగా పరిశీలించినప్పుడు మాత్రమే వీటిలో ఉన్న భేదాలు తెలియడానికి అవకాశం ఉంటుంది. చూడండి, యుధిష్ఠిర ఉవాచ, యుధిష్ఠుడు చెప్తున్నాడు, శ్రుతేన శ్రోత్రియో భవతి తపసా విందతే మహతు ధృత్యాద్వితీయవాన్ భవతి బుద్ధిమాన్ వృద్ధ సేవయ. యుధిష్ఠిరుడు చెప్తూ ఉన్నాడు ఏమని, అయ్యా శ్రోత్రే శ్రుతేన శ్రోత్రియో భవతి, ఎప్పుడు జ్ఞానవంతుడవుతాడు, బాగా వింటే జ్ఞానవంతుడవుతాడు. శాస్త్రజ్ఞానాన్ని అధ్యయనం చేయడం వలన శ్రోత్రియుడు అవుతాడు. ఆత్మజ్ఞానులు కూడా అనేక మంది ఉంటారు, బట్ వాళ్ళకు బోధించడం చేత కాదు, ఎందుకంటే వాళ్ళు అధ్యయనం చేయలేదు కాబట్టి. దానికే అయ్యా ఒక వ్యక్తి గురువు కావాలి అనంటే కేవలం తత్వం తెలిసినంత మాత్రాన గురువు కాలేడు, అలాగే శాస్త్రం తెలిసినంత మాత్రాన గురువు కాలేడు. శాస్త్రం తెలిసి ఆత్మజ్ఞానం కూడా కలిగిన వాడు గురువు అవుతాడు అన్నాడు. అలాగే ఇక్కడ శ్రోత్రియుడు ఎవడయ్యా అంటే ముందు గురువు గారి దగ్గర శాస్త్ర అధ్యయనం చేసి ఉండాలి. బాహ్యమైన గ్రంథాలైనా ఏదో కొంతవరకు చదువుకున్నటువంటి వాడు పుస్తకాలు చదువుకొని శాస్త్రజ్ఞానాన్ని ఓ మెమరీ బాక్స్లోకి నింపుకొని అప్పజెప్పేయచ్చునేమో కానీ, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికి, వేదజ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికి వ్యక్తి గురువు దగ్గర అధ్యయనం చేస్తేనే శ్రోత్రియుడవుతాడండి. లేకపోతే అసలు అర్థమే కాదండి ఇది. ఎందుకు అంటే ప్రతి ఒక్కడు తెలుసుకుంటున్నాడు అంటే తనకంటే అన్యమైన దాన్ని తెలుసుకుంటూనే ఉంటాడు. శాస్త్రం చెప్పేది నా గురించి అనేటువంటి విషయం తనను తను తెలుసుకున్నటువంటి వాడు చెప్తేనే అర్థమవుతుంది. దానికే అంటే సమాజంలో పండితులు బోల్డ్ అంతమంది ఉంటారు, టిప్స్ మీద ఎలాగా శాస్త్రాలన్నింటినీ ఒల్లవేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఆధ్యాత్మిక శాస్త్రం దగ్గరకు వచ్చేటప్పుడు తెలిసి చెప్పేవాడు చాలా తక్కువ ఉంటాడు. చెబుతూ ఉంటేనే నేను ఆత్మను అని గుర్తించి అందులో నిలబడి చెప్పడం, అలాగే వింటూ ఉన్నటువంటి వాడికి కూడా వింటూ ఉంటేనే నేను దేహం కాదు ఆత్మను అనే స్పృహ కలిగించడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఆత్మజ్ఞానికే వీలవుతుందండి. నువ్వు ఈ విధంగా శాస్త్రాన్ని బోధించగలగాలి అని అంటే నువ్వు గురువుగారి దగ్గర అధ్యయనం చేసి ఉండగలగాలి. దానికే అంటే ఏమంటే, ఇదిగో వేదాన్ని గురుముఖంగా నేర్చుకుంటే శ్రోత్రియుడు అని ఏమో అనరు, వేద పండితుడు అని అంటారు. ప్రస్థానత్రయాన్ని గురువు దగ్గర అధ్యయనం చేసినప్పుడు మాత్రమే శ్రోత్రియుడు అని అంటారు. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులను ఎవరైతే గురువు దగ్గర అధ్యయనం చేసి ఉన్నారో వాళ్ళని శ్రోత్రియులు. ఆత్మ తత్వాన్ని గురించి బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చి ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళ భాషలో వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా తెలియపరిచే అర్హత కలిగి ఉంటారు. అయితే ఇక్కడ ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చేటప్పుడు కేవలం శ్రోత్రియుడు సరిపోదండి, ఆత్మవిధుడు కూడా అయి ఉండాలండి అన్న. ఆత్మతత్వం తెలిసి ఉండాలి అంటే నేనే ఆత్మను అనే విషయం కూడా తెలిసి ఉండాలి. మరి అది ఎలా తెలుస్తుంది? తపసా విందతే మహతు, తపస్సు చేతనే ఆ మహత్తత్వాన్ని అందుకోవడానికి అవకాశం ఉందండి. ప్రస్థానత్రయాన్ని అధ్యయనం చేసిన వాడు శ్రోత్రియుడు, తపస్సు చేసి ఆత్మతత్వాన్ని అందుకున్నటువంటి వాడు మహత్తని తెలిసినవాడు. అయితే మహత్ అంటే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, సమష్టి విజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు కూడా మహత్సంపన్నుడు అను, సమష్టి బుద్ధిని పొందినవాడు అని కూడా, అంటే పూర్తిగా సాత్విక బుద్ధిలో ఉన్నటువంటి వాడు కూడా మహత్ పొందినవాడే. కానీ ఇక్కడ ఏంటి అని అంటే, సత్వగుణంలోకి రావాలి అని అన్నా కూడా తపస్సు కావాలి, కానీ తత్వాన్ని అందుకోవాలి. తత్వాన్ని అందుకోవాలి అనుకుంటే మాత్రం తపస్సే మార్గం అండి. ఎలాగా అంటే, అంటే సర్వశాస్త్రాలు చెబుతూ ఉన్నటువంటిది ఏమిటి అని అంటే, నువ్వు ఈ దేహం కాదు ఆత్మతత్వాన్ని అని. అన్ని శాస్త్రాలను తెలుసుకొని ఒళ్ళవేసి అప్పచెప్పినంత మాత్రాన శ్రోత్రియుడు కావచ్చునేమో కానీ బ్రహ్మనిష్ఠుడు కాలేడు.
పండితుడు అని అంటారు అంతే అక్కడ. కానీ బ్రహ్మనిష్ఠుడు కావాలంటే ఏం చేయాలండి? మనసును నిరోధించగలగాలి, ఇంద్రియాలను నిగ్రహించి నువ్వు మనసును శుద్ధి చేసి నిరోధించగలిగావాలంటే ఆత్మగా మారిపోతావు. మహత్ సంభారణుడు ధృత్యా ద్వితీయవాన్నభవతి, పట్టుదలతో రెండవది కలిగిన వాడవుతాడు. రెండవది అంటే సహాయం కలిగిన వాడవుతాడు. ధృత్యా ద్వితీయవాన్నభవతి. ఇక్కడ రెండు రకాలు కూడా వ్యక్తి సామాన్యమైనటువంటి విధానంలో చూస్తే ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు పట్టుదలతో దాని కానీ నిలబెట్టుకోగలిగేటట్లయితే నీ చుట్టూ జనాలు ఉంటారు. నువ్వు మాట చెప్పి దాన్ని నిలబెట్టుకోలేకపోతే నీ మీద నమ్మకం పోతుంది, జనాలకి చుట్టూ ఎవరో ఉంటారు. ఇదొకటి. ద్వితీయా అద్వితీయవాన్భవతి అనేది కూడా భావం వస్తుంది ఇక్కడ. అద్వితీయవాన్, రెండవది లేనివాడవుతాడండి అని. ధృతి రెండు మూడు రకాలుగానే ఉంటుంది. తామసిక ధృతి, రాజసిక ధృతి, సాత్విక ధృతి అని కూడా. అయితే తామసిక ధృతిలోనేమో ఇతరులకి కష్టాలు కలిగించడానికి, బాధలు కలిగించడానికి, లేదా అలాగే తనకు తన బాధలు కలిగించుకోవడానికి, తనతను పతనం చేసుకోవడానికి చేసే ఆసురికమైన రాక్షసమైనటువంటి పట్టుదలని తామసిక ధృతి అని అంటారు. తామసికమైనటువంటి పట్టుదల అని అంటారు. ఇది వీళ్ళు దేవుళ్ళకు కూడా బాధలు కలిగించేటువంటి వాళ్ళు అవుతారు. రాజసిక ధృతి ఏంటి అంటే ధర్మార్థ కామాలను సాధించేటువంటిది ఏదైతే ఉందో అది రాజసిక ధృతి అండి అన్నారు. సంపదలను సాధించాలి అన్నా, లేదా భోగాలు అనుభవించాలి అన్నా, లేదా కీర్తి ప్రతిష్టలను సంపాదించాలి అని అన్నా, లేదా పుణ్య సంపదలను సంపాదించాలి అన్నా, ఇక్కడ కూడా పట్టుదల ఉండాలి. ఏదైనా పట్టుదలు ఉంటేనే సాధించగలడు. అక్కడ అది రాజసిక ధృతి అండి. ఇది తనకంటే అన్యమైనటువంటి విషయాలను సాధించడం. ఈ లోకంలో అయితే అర్ధకామాలు, పైలోకాల్లో అయితే పుణ్యాల వలన సంపాదించేటివి. ఇవన్నీ కూడా రాజసిక ధృతేనండి. మరి సాత్విక ధృతి, నాలుగవది అయిన మోక్ష పురుషార్థాన్ని సాధించడానికి కలిగినటువంటి పట్టుదల ఏదైతే ఉందో ఇది మనసును జయించాలి, ఆత్మవిధుడు కావాలి. దీని కొరకు ఉపయోగించే ధృతి ఏదైతే ఉందో ఇది అద్వితీయమానుభవతి, రెండవది లేనివాడవుతారు. లేదా అంటే పట్టుదలుంటే ఓ పుణ్యాలు తోడుంటాయి, జనాలు తోడుంటారు, సామాన్యమైంది. కానీ ఉన్నతమైనటువంటిది ఏంటి అని అంటే నువ్వే అందరిలో ఉన్న ఆత్మగా మారేటట్లు చేసేటువంటిది. బుద్ధిమాన్న వృద్ధ సేవయ, అతను బుద్ధిమంతుడు అండి అంటే సద్గుణాలు కలిగినటువంటి వాడు. 13వ అధ్యాయంలో జ్ఞాన లక్షణాలను చెబుతూ మొట్టమొదట అమానిత్వం, అదంబిత్వం అన్నారు. అన్నిటికంటే గొప్ప గుణం ఏంటయ్యా అంటే అందరిలో ఉన్న గొప్ప గుణాన్ని గుర్తించడం అని. ఇప్పుడు చెప్పారుగా ఇతరులు నీకు హెల్ప్ చేయగలగాలి అంటే వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించాలి. కనిపించిన ప్రతి ఒక్కరిని విమర్శించేటువంటి వాడికి సమాజం అంతా ఇసిరిపారేస్తారు దూరంగా. కనిపించే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి గుణాన్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు అయితే అందరూ చుట్టుంటారు. నీకంటే చిన్నవాళ్ళు నీ చుట్టూ ఉండాలి అని అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నీకంటే పెద్దవాళ్ళు నిన్ను దగ్గర ఉంచుకోవాలి అని అంటే వాళ్ళలో గొప్పతనాన్ని చూసి అది కూడా స్తుతించగలగాలి. వృద్ధసేవయ బుద్ధిమాన్ అన్నారు. దానికి ఏంటంటే నేను గొప్పవాడిని అనుకుంటూ నువ్వు అందరికీ దూరం అవుతావు, అందరిలో గొప్పతనాన్ని గుర్తించుతూ ఉన్నావా అందరూ నీకు దగ్గర అవుతావు. వృద్ధసేవయ బుద్ధిమాన్, వినయ విధేయతలతో పెద్దల్ని సేవించినప్పుడు బుద్ధిమంతుడు అవుతాడండి, సద్గుణాలు కలిగిన వాడు అవుతాడండి. చూడండి, పెద్దవాళ్ళని సేవిస్తే సద్గుణాలు వస్తాయి, చిన్నవాళ్ళకి సహకరిస్తే వాళ్ళందరూ చుట్టూ ఉంటారు, పట్టుదల అవునా. నీ మనోబుద్ధుల్ని నిరోధించగలిగేటట్లయితే అనంతమైన తత్వాన్ని పొందుతావు. ఇది పొందడం కొరకు అవసరమైనటువంటిది శాస్త్ర విజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, క్రమ పద్ధతిలో గురువు దగ్గర అధ్యయనం చేయగలగడం. ఈ నాలుగు ఎవరైతే ఎవరికైతే ఉంటాయో వాళ్ళు పరిపూర్ణులు.
ఇంతకు ముందు శ్లోకంలో ప్రశ్నలో సింపుల్గా గుర్తింపజేశాడు. లక్ష్యం ఏంటి అని అంటే లోపల ఉన్నటువంటి శివ సూర్యుడిని గుర్తించడమే. అందరిలో ఉన్న సూర్యుడు ఒక్కడే, ఆయనే పరమాత్మ. నువ్వు ఆయన అందుకోవడమే నీ లక్ష్యం. అందుకోవాలి అని అనుకుంటే ఇదిగో ఇలాగా నడుచుకో అని రెండవ ప్రశ్నలో అడిగే రెండవ శ్లోకంలోనూ అడిగేశాడు. దెన్ తర్వాత మూడవ శ్లోకంగా చూడండి ఏమడుగుతున్నాడు. యక్ష ఉవాచ కిం బ్రాహ్మణానాం దేవత్వం కశ్చ ధర్మ సతామివ కశ్చైషా మానుషో భావ కిమే శామసతామివ. ఇంకా వరుసగా ఏం చేస్తున్నాడు, సమాజంలో అందరికంటే గొప్పవాడు ఎవడయ్యా అంటే జనరల్గా వాళ్ళు వాళ్ళు అనుకుంటారు, బ్రాహ్మణులు కాబట్టి మేమే గొప్పవాళ్ళమండి అని. వ్యక్తి పుట్టుకతోనే గొప్పవాడు ఎప్పుడూ కాలేడు, వ్యవహారం చేతనే వ్యక్తి ఔన్నత్యం కలిగిన వాడా అధముడా అనే విషయం అర్థమవుతుంది. దానికేంటారు చూడండి, మౌనంగా ఉంటే అందరూ పండితులేనట, నోరు తెరిస్తే తెలుస్తుంది లోపల ఎంత ఉంది, జ్ఞానమా అజ్ఞానమా అనేది నోరు తెరిచి ఒక మాట మాట్లాడుతూనే తెలుస్తుంది కదా. జనరల్గా కొంతమంది ముఖం చూస్తే చాలా సౌమ్యంగా అందంగా హుందాగా ఉన్నట్టుగా ఉంటుంది, వాళ్ళు కానీ నోరు తెరిచారంటే బండల రాళ్ళు వస్తాయి బయటకు. అవునా, నోరు తెరిచారా అంటే ఇతరులు గొంతు కోసుకొని చచ్చిపోవాల్సింది, అవసరం లేదు, వీళ్ళు మాట్లాడే వాళ్ళు పొడిచి పొడిచి చంపేస్తాయి కదా. కొంతమంది ఏమీ తెలియనట్టు అమాయకంగానే ఉన్నట్టుంటారు, కానీ నోరు తెరిచారా అంటే అత్యంత వినయ విధేయతలతో కూడినటువంటి ఊతమూతమైనటువంటి వచనాలు బయటకు వస్తాయి కదా. కాబట్టి ముఖం చూసి చెప్పలేమండి అన్నీ. జనరల్గా అంటారు కదా, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. అన్ని సమయాలలో ఇది వీలే కాదండి, వీలు కావడానికి అవకాశం లేదండి అని. లోపల ఏముంది, నోరు తెరిస్తేనే తెలుస్తుంది. అలాగే ఏంటంటే మేం గొప్పవాళ్ళము అని అనుకుంటే సరిపోదు, నీ ప్రవర్తన చెప్పగలగాలి నువ్వెంత గొప్పవాడివి అనేటువంటి విషయం. దాంట్లో యక్షుడు అడుగుతున్నాడు, అయ్యా సమాజంలో ఉన్నతులుగా భావించబడేటువంటి వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు అని అంటున్నారు కదా, ఈ బ్రాహ్మణులకి బ్రాహ్మణానాం దేవత్వం కిం, బ్రాహ్మణుల యొక్క దివ్య స్వభావం ఏమిటి, వాడు నిజంగా బ్రాహ్మణుడు నిజంగా ఉన్నతుడు. జనరల్గా అంటారు భూదేవతలు అని, భూసూరులు అని కూడా అంటారు బ్రాహ్మణుని. అమ్మగారు చెప్పేవారు కథ, దేవాలయంలో పూజ చేసే పురోహితులట, ఆయన కనిపించేది చాలా గొప్పవాడే నేను అని. విశేషం ఏంటంటే అండి, నేను దేవుడికి పూజ చేస్తున్నాను. అదే దేవాలయంలో స్వీపర్స్ కూడా ఉంటారు కదా, చిగురు పట్టి ఊడిచేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు దేవాలయాలు తిరుగుతారు, వాళ్ళు కూడా దేవాలయాలు తిరుగుతారు. ఎవరు గొప్పవాడు, ఎవరికి వాళ్ళు అనుకోవడం కాదు, ప్రవర్తనతో చూపించగలగాలి. ఒకసారి ఈ పంతులు గారు వెళ్ళి కోనేట్లో స్నానం చేసి పైకి వస్తున్నాడట, ఆ తలకాయ ఉంచుకొని ఏదో గొనుక్కుంటూ పైకి వస్తూ ఉన్నాడు. ఈ లోపల పై నుంచి ఒక వ్యక్తి కిందికి దిగుతూ ఉన్నాడు, పాపం ఆ దేవాలయాలు పని చేసే స్వీపర్ కూడా రాసి నేరుగా టఫ్ ఏమని తగిలేశాడు ఈ పురోహితుడి అతన్ని. పాపం అతను వెళ్ళి కింద పడిపోయాడు, ఆ ఊడిచేవాడే కింద పడిపోయాడు. ఈ పంతులు గారి విపరీతమైన కోపం వచ్చేసింది, వాడు వచ్చిన తగిలాడని, తగిలింది ఈయనే కదా. అరగంట ఆపకుండా తిట్టేశాడట, తిట్టిన తిట్టి తిట్టకుండా, అవునా, శాస్త్రోక్తంగా తిట్టేశాడట. ఈ భూమి మీద ఎక్కువగా ఎవరికి తిట్లు వస్తాయి అని అంటే ఇట్లాంటి వాళ్ళకే వస్తాయి కదా, నీ పిండాకూడ అని మొదలుపెట్టి తద్దిరాలు పెట్టేదాకా ఏమయ్యా తిడుతూనే ఉంటారండి అని కూడా. కానీ ఏమైంది, తిట్టి 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 తిని వెళ్ళి మళ్ళీ మూడు మునకలు వేసి వచ్చాడట కోనేట్లో. పాపం అక్కడ పనిచేసి అతను ఉన్నాడట, ఆడేసి నేరుగా వెళ్ళి వాడు కూడా నాలుగు మునకలు వేసి వచ్చాడట, నాలుగు మునకలు. ఈ పంతులు గారికి ఇంకా కోపం వచ్చారు, నషాళానికి ఎక్కిందట. అరే అని తిట్టేశాడు, మళ్ళీ తిట్టేసి నువ్వు నన్ను తగిలేడు, నేను మునిగేసి వచ్చాను, నువ్వెందుకు మునిగావరా అన్నాడట. అయ్యా నన్ను నువ్వు తగలడం వలన నీకేం లోపం వచ్చిందో నాకైతే అర్థం కాలేదు, కానీ నిన్ను నేను తగలడం వలన
నాకు మాత్రం ఈరోజు ఇంత కలిగింది అంటే ఏంటి అని అంటే కొట్టింది నువ్వే కానీ తగలడం, నిన్ను తగలడం వల్ల ఇన్ని రకాలుగా తిట్లు వచ్చాయి అని అంటే నిన్ను తగలడం వల్లే కదా అదంతా వచ్చింది. అవునా, నువ్వు దండ తగిలి నీకేం మరణం వచ్చింది కనిపించట్లేదు. అవునా, నేను నిన్ను తగలడం వల్ల నాకేం వచ్చింది అరగంట నుండి కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఈ మైలంతా పోవాలి ఏంటంటే మూడు మునకలు నాలుగు మునకలు సరిపోవయ్యా ఆయన మళ్ళీ మునిగారట, వాళ్ళు మునిగారట. మరి ఎవరు లోపల మలినంగా ఉన్నారు, ఎవరు శుభ్రంగా ఉన్నారు అని అనాలి. దానికి అంటున్నారు అయ్యా బ్రాహ్మణులకు దివ్యత్వం అంటే ఏంటి, బ్రాహ్మణులలో ఉండాల్సినటువంటి ఉత్తమోత్తమైన లక్షణం ఏంటి. కశ్చిధర్మ సదామ్యవ, రెండవది బ్రాహ్మణుల యొక్క ధర్మం ఏంటి, రెండవ స్థాయి. దివ్యత్వం అంటే సత్యత్వం, దేవత్వం. రెండవది కశ్చిధర్మ సదామ్యవ, వాళ్ళకి అదేది సత్య ధార్మిక లక్షణం ఏది. కశ్చిధర్మ సదామ్యవ కశ్చ ఏష మానుషో భావ, అయితే వీళ్ళకి మనుష్యభావం. ఒక విధంగా చెప్పాలంటే అదో భావమే, మనుష్యభావం, ధార్మిక భావం, సద్భావం, ఉత్తమోత్తమైనటువంటి దివ్యభావం. సామాన్యమైనటువంటి మానవ స్థితి ఏంటి బ్రాహ్మణులకి, ఉత్తమమైనటువంటి ధార్మిక లక్షణం ఏది, దివ్యమైనటువంటి దైవిక లక్షణం ఏమిటి. కిమేషాం అసదామివ, చే వీడు బ్రాహ్మణుడేనా అని ఎవరిని అంటారు. అధమ లక్షణం ఏంటి, ఎవరి కోసం ఇది, ధర్మరాజు కోసమా, యమధర్మరాజు కోసమా, మన కోసమా, ఇంకొకరి కోసమా. అదే కాదు, బాగా గుర్తించండి, గుణంతోనే వ్యక్తి శోభిస్తాడు. గుణం అధమమైతే మనిషి అధముడు అంటారు, గుణం ఉత్తమమైతే మనిషి ఉత్తముడు అంటారు. ఏంటి అంటే ఈ సృష్టిలో ఉన్న సర్వజీవరాశులు దేహాలు పంచభూతాలతోనే ఏర్పడున్నాయి. సర్వజీవరాశులలో జీవం ఏదైతే ఉందో సాక్షాత్తు పరమాత్మయే. మరి తక్కువ ఎవడు ఎక్కువ ఎవడు, ఆ వెస్టర్న్స్ ఏమన్నారు, నల్లోళ్ళు అదములండి, తెల్లోళ్ళు గొప్పవాళ్ళండి అని అన్నారు. అవునా, వాళ్ళు చేసిన పనులన్నీ ఏమిటి, పరమ దుర్మార్గమైనటువంటి క్రూరమైనటువంటి మృగ లక్షణాలతో వ్యవహరించి ప్రపంచాన్ని అంతటినీ సర్వనాశనం చేశారు. అవునా, అంతేకాదు ఇటువైపు గల్ఫ్ నుండి వచ్చినటువంటి తురుష్కులైనటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళు కూడా పైకి చూడడానికి ఏమో చర్మం చాలా తెల్లగా ఉంటుంది, లోపల ఉన్నది తోడేళ్ళలాంటి మృగం లాంటి నీచ స్వభావాలు కనిపించిన వాళ్ళు అందరి నెత్తురు తాగుతూ వచ్చేసారు, నెత్తురు తాగుతూ వచ్చేసారు. ఏమయ్యా వాళ్ళు గొప్పవాళ్ళు ఎట్లా అయ్యారు, మిగతా వాళ్ళు అధములు ఎట్లా అయ్యారు, ఏ విధంగా అవుతారు. సో కాబట్టి ఏంటంటే తోలును బట్టి వ్యక్తి గొప్పతనాన్ని నిర్ణయించకండి. కనిపిస్తూనే ఉంటారు కాదు, మన చుట్టే ఉంటారు చాలామంది ఉంటారు. అవునా, చాలామంది ఉంటారు, పాపం ఏమీ తెలియనట్టు కొంతమంది ఇట్లా చేతులు పట్టుకున్నప్పుడు క్లాసులకు వస్తుంటారు. ఏమిటి అని అంటే మీరు చెప్తున్నారు కదా అందరిలో దేవుడు ఉన్నాడు అని, మరి అందరిలో ఉన్న దేవుడితో మనం దివ్యంగానే వ్యవహరించాలి కదా అనే భావాలతోనూ కొంతమంది వ్యవహరించే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది నోరు తెరిస్తే నేనే గొప్ప. అవునా, ఏమంటారు, ఎవరు గొప్ప, ఎట్లా గొప్ప. నిజానికి గొప్పతనం అనేది గుణాల్లో కదా ఉండాల్సింది, గుణాల్లో గొప్పతనం అంటే వ్యవహారంలో కనిపించాలి కదా. నువ్వు గుణాలను పక్కన పెడితే సర్వజీవరాశులు ఒకటే, అన్ని దేహాలు పంచిపోతారే, అందరిలో ఉన్నది పరమాత్మయే. మరి గొప్పతనం అల్పత్వం నీ గుణాలను బట్టి ఉంది. గుణాలు ఉత్తమమైనటువైతే ఉత్తముడివి, గుణాలు స్వార్థపరంగా ఉంటే నువ్వు స్వార్థపరుడివి, గుణాలు అధమంగా ఉంటే నువ్వు అధముడివి. సో కాబట్టి ఏంటి అంటే నాలుగు వర్ణాలుగా కనిపిస్తూ ఉన్నాయి కదండి సమాజంలో, వీళ్ళలో బ్రాహ్మణులుగా కనిపిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి దివ్యత్వం ఏంటండి. ఇదిగా యుధిష్ఠిరుడు చెప్తున్నాడు చూడండి, యుధిష్ఠిర ఉవాచ స్వాధ్యాయ ఏషాం దేవత్వం తప ఏషాం సతామివ మరణం మానుషో భావ పరివాదో సతామివ. అయ్యా ఇదిగో దివ్యమైన నాలుగు లక్షణాలు చెప్పగలిగారు. ఏదేష్ఠిరవు వాచ, యుధిష్ఠిరుడు ధర్మరాజు చెప్తున్నాడు,
అయ్యా స్వాధ్యాయ ఏషాం దేవత్వం. బ్రాహ్మణుడనే కాదు, నిజంగా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగా బతకాలి అని అంటే నిరంతరం శాస్త్రాధ్యయనం చేయాలండి. ఊరికే మంత్రాలు వలివేసుకున్నంత మాత్రాన్ని కూడా కాదు. దానికే మంత్రాలు కూడా ఎందుకయ్యా అని అంటే వేద పండితులు రోజుకు 8 గంటలు మంత్రాలు చదవాలట, పఠనం చేయాలని వేద పండితులు. 8 గంటలు వేదం చదివితే వాడికి అనవసరంగా ఒక్క మాట అయినా మాట్లాడాలనిపిస్తుంది ఇంకా చెప్పండి. అంతేకాదు ఎవరైనా సరే గట్టిగా 1-2 గంటలు కనీసం గీతో స్తోత్రము పఠనం చేశాడు అని అనుకోండి, గట్టిగా 1-2 గంటలు కనుక 1 గంట పూజ 1 గంట స్తోత్ర పఠనం చేశాడు అనుకోండి, లోపల శక్తి అంతా అడ్జస్ట్ అయిపోతుంది, అసలు మాట్లాడాలనే అనిపించదండి, అవసరమైతే తప్ప మాట్లాడాలనిపించదండి. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు, 1 గంట పూజ చేయాలి, 1 గంట పఠనం చేస్తే రాలి గృహస్థ అయినటువంటి వాడు తప్పనిసరిగా. ఓకే ఓకే సరిపోతుందండి, ఇక్కడే ఉన్నారు. బ్రాహ్మణులకు దేవత్వం ఏంటో స్వాధ్యాయ. నువ్వు సాధకుడు అనిపించుకోవాలి అని అనుకుంటే, నువ్వు కానీ బ్రహ్మం కావాలి అని అనిపించుకునేటట్లయితే, లేదా నువ్వు బ్రాహ్మణుడు అయ్యేటట్లయితే స్వాధ్యాయం చేయకుండా ఉండకూడదండి. అది అయనం స్వాధ్యాయం. కేవలం మంత్రాల్లో చదవడం పఠనం చేయడమే కాదు, యజ్ఞశాలలో కూర్చొని మధ్యాహ్నం దాకా యజ్ఞాలు చేసి బయటకు వచ్చి బూతులు మాట్లాడేవాడు అని అంటే వాడికంటే టేప్ రికార్డర్ మేలు. అవునా? స్వాధ్యాయం ఏంటి అంటే లోపల ఉన్నటువంటి అల్పత్వాన్ని అధిగమిస్తూ ఉత్తమత్వాన్ని పొందడం కొరకు చేసే కృషి. స్వ అధ్యయనం, తనను తన అధ్యయనం చేయడం, దేహభావం నుండి పరమాత్మ భావం కొరకు ఎగబ్రాగడాన్ని అధ్యయనం అంటారు, స్వాధ్యయనం అంటారు. దానికి స్థూలంగా చెబితే నువ్వు శాస్త్రాలని చదివి అర్థం చేసుకొని అనుసరించడాన్ని స్వాధ్యాయము. నేను రోజుకు 1 గంట చదువుతానండి, 1 గంట పూజ చేస్తానండి, శాస్త్రం చదివి అర్థం చేసుకుని ఆచరిస్తున్నావా? ఇదే నీలో ఉన్న దివ్యత్వాన్ని బయటికి తెస్తుంది. ప్రతి ఒక్కడు పరమాత్మయే, పైకి రావాలని ఊరికే వస్తుందా? ఊరికే వస్తుందా? పాలల్లో వెన్న ఉందని అందరికీ తెలుసు, పాలు చేతిలో పట్టుకుని వెన్న బయటికి రా, వెన్న బయటికి రా, వెన్న బయటకు అంటే వస్తుందా? రాదు. వేడి చేయాలి, తోడు వేయాలి, నిలువ ఉంచాలి, తర్వాత మేకడు పైకి తీయాలి, దాన్ని మళ్ళీ చిలకాలి. ఇంత చేస్తే దాంట్లో ఉన్నటువంటి వెన్న బయటకు వస్తుంది. అలాగే లోపల ఉన్నటువంటి దివ్యత్వం, భూమిలో బంగారం ఉందని తెలిసింది, అక్కడికి వెళ్ళి కూర్చొని బంగారమా బయటికి రా, బంగారమా బయటికి రా అంటే వస్తుందా? వాడెవడో తెలిసిన వాడు కానీ వచ్చాడు రా అంటే ఒక పక్క గుంట తీసి నేను దాంట్లో పెట్టేసి వాడు తవ్వుకొని ఎత్తుకెళ్ళిపోతాడు బంగారం అంతటి కూడా. అవునా? అలాగే లోపల పరమాత్మ ఉన్నాడు, బయటికి దీ ఎలాగా? శాస్త్రాన్ని శ్రవణం, మననం, నిధిధ్యాసనం మూడింటినీ కలిపి స్వాధ్యాయం అన్నారు. ఊరికే చదువుకోవడం కాదు, విని చదివి అర్థం చేసుకొని లోపల పరిమితులను గుర్తించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పైకి వెళ్ళడాన్ని స్వాధ్యాయము అని అన్నారు. స్వాధ్యాయాత్ స్వాధ్యాయ ఏషాం దేవత్వం. ఇలాగా ప్రయత్నం చేసినప్పుడే అల్పత్వాన్ని తోసేసి ఉత్తమత్వాన్ని పొందుతావు. తమాసిక లక్షణాలని తోసేయాలి, రాజసిక లక్షణాలని ఉపయోగించుకుని వదిలేయాలి, సాత్విక లక్షణాలని నిలబెట్టుకోవాలి. బట్ వాటి ద్వారా వాటి సపోర్ట్తో ప్రకృతిని అధిగమించాలి. ఇదిగో ఇదంతటినీ కలిపితే స్వాధ్యాయం అండి. ఓకే రెండవది, తపయేషాం సథామివ. మంచివాళ్ళండి అని ఎవరిని అంటారు? చెడుకున చేయకపోతే హరి ఓం. తపయేషాం సథామివ, వ్యక్తిలో ఉన్న నిగ్రహమే మంచివాడుగా నిలబెడతాది. చెడువాడని ఎందుకు అంటారు? చెడు పనులు చేసేవాడు. చెడు పనులు ఎందుకు చేశాడు? చేయాలనిపించేవాడు. ఎందుకు అనిపించింది? లావల జన్మజన్మల నుంచి సంపాదించి పెట్టుకున్నటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి. జన్మజన్మలలో ప్రతి ఒక్క జీవి కూడా అదే అండి,
ఆ ఏక కణజీవి అమీబా దగ్గర నుంచి పైకి వస్తున్నాడండి. మన దశావతార సిద్ధాంతం చూపించింది అదే. ప్రతి జీవి అక్కడెక్కడో ఏక కణజీవిగా మొదలయ్యాడండి, అదే జలచరం. రెండవది ఉభయచరం, పైన నీళ్ళలోను వ్యవహరించేది. తర్వాత వరాహం, ఏదో ఒకరోజు పందిలాంటి లక్షణాలు ఉంటాయి. అవునా కాదా? ఏం చేస్తామండి? తిని పండుకుంటామండి. ఏమంటారు? వరాహమూర్తి అండి. తిని పడుకోవడం ఏమంటారు? కనిపించిందంతా తినడం, తింటూనే నిద్రపోవడం. ఏం చేస్తామండి? లేస్తే తింటానండి, తింటే పడుకుంటానండి. ఏమంటారు? వరాహమూర్తి అని అంటారు. అలా కాదు, ఎవరైనా అట్లా కదిలిచ్చారనుకోండి, కయ్యని మీద చూస్తే నరసింహమూర్తి అని అంటారు. అవునా? వాళ్ళు డిస్టర్బ్ చేశారండి, అందుకే నరసింహమూర్తి అయ్యాడండి. ఇంకేమైనా కొంచెం గారి కదిలిచ్చారు అని అనుకోండి, ఇంకా కొంతమంది ఉంటారు, అయ్యో పాపం మన దగ్గర తీస్తే వాళ్ళు ఇవ్వడం తుక్కు పారేస్తారు. వామనమూర్తి. అవునా? వామనమూర్తి కదా వచ్చి అయ్యా దానం చేయమంటే దగ్గర పెంచాడు, ఇక దానం చేస్తే ఆయన తొక్కాడు పారేశాడండి. వామనమూర్తి ఇట్లా కూడా ఉంటారు, మంచి వాళ్ళు కదా దగ్గర తీసేసిన తొక్కాడు పారేస్తాడు వామనమూర్తి. ఇంకెవరయ్యా? పరశురాముడు అండి అని. బ్రాహ్మణుడు అయ్యి ఉండి కూడా పరశు శేత పట్టాడంటే ధార్మికతను పైకి తీయడమే పరశురామమూర్తి. అసురత్వాన్ని అణచివేయడమే ఇదే తపస్సు అని అంట. ఆయన సహజంగా ఋషికుమారుడు, బ్రాహ్మణుడు, హాయిగా అడవుల్లో తిరిగేస్తున్నాడు. ఎందుకు పరశు పట్టాల్సింది వచ్చింది? అసురత్వం పెరిగిపోయింది కాబట్టి. అవునా? మనిషికి ఎదుగుదల ఎక్కడి నుండి వస్తుందండి? నీలో ఉన్నటువంటి అసుర గుణాలని చెప్పారుగా, అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధంచ చెప్పారుగా. దైవాసుర సంపత్ విభాగ యోగంలో అసుర లక్షణాలు అన్నీ చెప్పారు. వాటిని గొడ్డలి పెట్టులాగా కొట్టేసి, అంటే వ్యవహారంలోకి వెళ్ళబోయే ముందే మనసును నిగ్రహించుకొని లోపలొస్తూ ఉన్న అసుర గుణాలు ఏవి, దైవీ గుణాలు ఏవి గుర్తించి అసుర గుణాలు కొట్టివేసే స్థితినే తపస్సు అన్నారు. మనస, వాచ, కర్మణ చెడు పైకి రానివ్వకుండా నిగ్రహించే స్థితి తపస్. దానివల్ల సజ్జనుడుగా మారుతాడు. నువ్వు చెడును నిరోధిస్తే మంచి చేసే అవకాశం ఉంటుంది. అందుకే అంటే నేను ఏమి చేయకుండా కూర్చుంటానండి. చెప్పారుగా వరాహమూర్తి అని, ఏమి చేయకుండా ఉండేవాడు వరాహమూర్తి. అవునా? చెడు నిరోధిస్తే, మంచిని ఆచరిస్తేనే చెడు నిరోధించబడుతుంది. రోజుకు మూడు పూట్ల తింటున్నావు, పని చేయకపోతే ఏమవుతుంది? మనసును నాశనం చేస్తుంది. అది జనరేటర్ ఆన్ చేసి పవర్ ఆన్ చేయకపోతే, పవర్ను యూటిలైజ్ చేయకపోతే బర్స్ట్ అయిపోతుంది లోపల. అలాగే నువ్వు ఏం చేయకుండా ఉండగలగాలి అని అనుకునేటట్లయితే ఏమి తినకుండా ఉండు, అస్సలు తినకుండా ఉండు. నువ్వు తింటున్నావు అంటే పనిచేసి తీరాలేదు. కాబట్టి ఏంటంటే పట్టుదలతో చెడు నిరోధించి మంచి వైపు తిప్పుకోవడం ఏదైతే ఉందో సజ్జనుడు అని అంటారు. వేళ సజ్జనులు అండి అంటారు. అవునా? అయితే తనలో మరి నేను చెడు నిరోధిస్తున్నాను కానీ మంచి ఎక్కడుంది, ఎలా తెలుస్తుంది? అనంతమైన భగవంతుడు లోపల ఉన్నారయ్యా. ఆయన యొక్క స్వభావమే సాత్వికమైన సాత్వికమైన గుణాలు. సాత్విక గుణాలను పైకి తెచ్చుకుంటే దైవత్వం బయటకు వస్తుంది. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయా గుర్తించి వాడిని పట్టుకుంటే నువ్వు వాడివే అవుతావు. ఇది ప్రకృతిని అధిగమించి వెళ్ళిపోవడం. ఇదే స్వాధ్యాయం. క్రమంగా ముఖ్యంగా ముందు సద్గుణాలను నిలబెట్టుకుంటూ వాటికి మూలమైన ఆత్మను అందుకోవడానికి చేసే కృషే స్వాధ్యాయం. అయితే నువ్వెంత ప్రయత్నం చేస్తున్నా లోపల ఉన్న అసురు గుణాలు ఉంటాయో ఎప్పటిప్పటి నుంచో వచ్చినట్టు. ముఖ్యంగా ఏంటంటే ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి వచ్చినట్టు కొన్ని ఉంటాయి చూడండి. కొన్ని అంటారు పుట్టినప్పుడు అదే పుట్టుకతో వచ్చినాడు, పుడకలతో పోతాయండి అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే స్వాధ్యాయంతో తపస్సు చేశాడు రా అంటే అధిగమిస్తాడు. దానికే
స్వాధ్యాయం లేకుండా తపస్సు అనేటువంటిది ఏదో కొంచెం కష్టంగానే ఉంటుంది. సత్సంగంతో కూడి తపస్సు చేస్తూ ఉన్నటువంటి వాడుకుందే అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. లోపల మార్పులు చేసుకున్నాడు తొందరగా బయటపడిపోతాడు. దానికి ఏంటంటే దివ్యత్వాన్ని ఇచ్చేది స్వాధ్యాయం, మంచి గుణాలను నిలబెట్టేది ఇదిగో తపస్సు, సజ్జనుడిగా మార్చేది తపస్సు, చెడులకు విలనివ్వకుండా అనుగ్రహించడం. మరణం మానుషోభావ, బ్రాహ్మణుడిగా పుట్టి కూడా అందరిలాగానే బతుకుతుంటాడు. అర్ధకామాల కొరకు బతికితే వాణ్ణి చచ్చిపోయిన వాడి కిందనే లెక్కనన్నాడు. నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టి అందరిలాగా డంపు సంపాదిస్తూ భోగాలు అనుభవిస్తున్నారు అంటే నువ్వు బ్రాహ్మణుడిగా ఎందుకు పుట్టాలండి? అందమైనా పిలక పట్టుకొని వేదాధ్యయనం చేస్తే సమాజంలో ఇప్పుడు ఎవడు గౌరవించలేదండి అని అంటే, నిజంగా నువ్వు పిలక పెట్టుకొని వేదాధ్యయనం చేసావు సంధ్య అరుస్తున్నావు అని అంటే ఈ సృష్టిలో నిన్ను ఎవడు అగౌరవపరచడు అది గుర్తుపెట్టుకో. మొట్టమొదట నువ్వు నిజంగా వేదాన్ని భగవంతుడి కొరకు ప్రార్థిస్తున్నావు, ఆ దివ్యత్వంలో నిలిపోతావు, ఏదో ఒక సమాజం గుర్తొస్తుంది, నీ ఆశీర్వాదాల కోసం వస్తుంది. నోట్లో నుంచి ఒక మంత్రం రాకపోయినా పూజ చేయించుకున్న తర్వాత నమస్కారం చేస్తారా పురోహితుడికి? ఎవరికి చేస్తారు చెప్పండి? ఒక పెద్ద ఆఫీసులో ఇట్టనేసి ముందు ఇట్ట అంటాడు, వెనకెళ్ళి నాలుగు బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఒక పంతుల్ని తిట్టరుగా బూతులు, ఎందుకంటే పుట్టుకతోనే ఒక గౌరవం అంటూ వస్తుంది కదా. కాబట్టి ఏమయ్యా అందరితో పాటు నువ్వు సమానమే అంటే నువ్వు మా సామాన్యమైనటువంటి మానవుడి కిందనే లెక్క ఎప్పుడు అని అంటే, మానుషోభావ మరణం, నువ్వు అందరిలాగానే ఆలోచన చేసి అర్ధకామాల గురించే ఆలోచిస్తూ ఉంటే, బ్రాహ్మణుడిగా పుట్టి అర్ధకామాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే వాడు చచ్చిపోయిన వాడి కిందనే లెక్క. ఇంకొకటి చెప్తున్నారు ఏంటి అనంటే, పరివాద అసతామివ. బ్రాహ్మణుడిగా పుట్టి నిద్రలేసినప్పటి నుంచి ఇందరులను నిందిస్తూ ఉన్నాడు అని అంటే వాడు దుర్మార్గుడేనండి. అంతేకాదు ఇతరుల చేత నిందించబడుతున్నాడు అని అన్న వాడు పరమనీచుడేనండి. దానికే అన్నారు ఇక్కడ భక్తుడు ఎవరయ్యా అంటే భగవద్గీతలో 15వ అధ్యాయంలో యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః హర్షమర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఎవయ్యా ఎవరయ్యా భక్తుడు అంటే లోకాన్ని చూసి భయపడని వాడు, ఎవడిని చూసి లోకం కూడా భయపడదు వాడు భక్తుడు అండి కదా. అలాగే నిద్రలేసినప్పటి నుంచి ఇతరులను నిందిస్తూ ఉన్నావా, నీలో అదే ప్రకృతి పెరుగుతుంది, అదే ప్రకృతి నిలబడి ఉంది. అలాగే నిన్ను చూసి అందరూ నిందిస్తున్నారు అని అన్నా, నిజంగా నేను ఏం తప్పు చేయలేదండి కానీ విమర్శిస్తున్నా. ఓకే అయితే నీ స్వభావం వాళ్ళ మాటలకు అనుగుణంగా మారనివ్వకుండా నిగ్రహించుకో కొద్ది రోజులకు, ఎందుకంటే పూర్వజన్మ కర్మఫలం ఏదైనా ఉన్నా వెళ్ళిపోతుంది కొద్ది రోజులకి. మళ్ళీ నిన్ను గుర్తిస్తారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిలువ ఉన్నటువంటి ప్రకృతి. లోపల ప్రకృతి దివ్యంగా మారింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు గుర్తించి తీరుతారు. ఇన్ని ఉమ్మెత్త పువ్వుల్లో ఇన్ని మల్లె పువ్వులు పెట్టినా ఏదో ఒక వైపు నుండైనా వాసన బయటకు వస్తుంది కదా. అలాగే ఏంటంటే నీలో ఉన్నటువంటి ఉన్నతమైన స్వభావాన్ని కానీ నువ్వు రక్షించుకోగలిగితే, వీటిని నిలబెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమాజం గుర్తిస్తుంది. ఒక విషయం వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు సుఖంగానే ఉంటావు నీలో ఉన్న స్వభావాన్ని బట్టి. మొట్టమొదటిది నువ్వు సుఖంగా ఉండాలి అని అంటే నీ ప్రకృతి సాత్వికంగా ఉండాలి. నువ్వు ముక్తుడు కావాలి అని అనుకుంటే నువ్వు ప్రకృతిని అధిగమించి ఉండాలి. దూర్వాసుడు అందరి దృష్టిలో ముక్కోపి, కానీ మహాత్ముల దృష్టిలో మహాత్ములకే మహాత్ముడు. ఆయన
ఇతరుల గొప్పతనం బయటకు రావడం కొరకు వాళ్ళల్లో ఉన్నటువంటి పాపఫలాలు ఈయన మీద వేసేసుకుంటాడట. నేను చెడువాడుగా అనిపించి వాళ్ళందరినీ పైకి తీస్తాడట. ఎవడు గుర్తించగలడు మహానుభావులు తప్ప? సో కాబట్టి ఏంటి అని అంటే, నీలో ఉత్తమ గుణాలు ఉన్నాయా పోనీ నిలబెట్టు. ఇంకా ఉత్తమమైనటువంటిది ఏంటి అంటే పరమాత్మ స్వభావమే. నువ్వు నువ్వుగా గుర్తించి నిలబెట్టుకున్నావా ఏదో ఒకరోజు సమాజం ఇస్తుంది. కాబట్టి బ్రాహ్మణుడు అయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు శాస్త్ర అధ్యయనం చేస్తూ ఆచరిస్తూ, స్వ అధ్యయనం అని అన్నారు, తనను తను అధిగమిస్తున్నాడు. పరిమితులను అధిగమించి అపరిమితత్వానికి చేరుకోవడమే లక్ష్యం. ఇదే దివ్యత్వం. కనీసం చెడు ఆలోచనలు కానీ చెడు కర్మలు కానీ జరగనివ్వకుండా నిగ్రహించుకుంటే సజ్జనుడు అని అంటారు. అలా కాకుండా చెడేమి చేయట్లేదండి కానీ అర్ధకామాల కోసం ప్రయత్నం చేస్తే మనం సామాన్య మానవుడే అని అంటారు. అలా కాకుండా నిద్ర లేచినప్పటి నుంచి ఇతరులను నిందిస్తూ లేదా తన నిందలకు లోనవుతూ ఉన్నా దుర్మార్గుడు అండి అంటాడు. చెడ్డవారి లక్షణం గుర్తించాలి. ఇతరులను విమర్శిస్తూ నువ్వు ఒక మాట అంటే, నువ్వు నాలుగు మాటలు అంటే వాడు ఎదురువాడు ఒక మాట అని అనుకుండా ఉంటాడా? విమర్శించబడడం, విమర్శించడం అసజ్జనుల లక్షణం, దుర్మార్గుల లక్షణం, చెడువారి లక్షణం. చెడు రానివ్వకుండా నిగ్రహించడం సజ్జనుల లక్షణం. లోపల ఉన్న పరమాత్మను కనుక్కోవడానికి కృషి చేయడం దివ్య లక్షణం. తదాస్ హరియో. ఇప్పుడు క్షత్రియుడు గురించి చెప్తున్నాం. క్షత్రియుల దివ్యత్వం ఏది, అవునా, మంచితనం ఏది, సామాన్యం ఏది, క్షత్రియుడి దుష్ట లక్షణం ఏది, రేపు చూద్దాం. హరియో. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంత నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.